టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. కాపు తెంబూరు పంచాయతీలో శ్రీ 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 బొంగ పొల్లమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాలు. పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు. ఉపాధి హామీ కూలీలకు 131 8 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలి. వ్యాపార కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్. ఎసి విద్యుత్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం గందరగోళంలో వినియోగదారులు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు. అక్రమంగా నాటు సారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఎస్ఐ గణేష్ కుమార్ వెల్లడి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి శాసనసభ్యుడు కింజారపు అచ్చెన్నాయుడుపై రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతోందని చెప్పక తప్పదు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగామ్ మండలం కాపు తెంబూరు పంచాయతీలో శ్రీ 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 బొంగ పొల్లమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాల్లో రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈయనకు కాపు తెంబూరు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. ఈ ప్రజాదరణ చూసిన వారు వచ్చే ఎన్నికల్లో కింజారపు అచ్చెన్నాయుడు 50,000 మెజారిటీతో మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండా దాసు నాయుడు, టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ మరియు ఎఫ్ఐడిఈ వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు గీతం యూనివర్సిటీ సంయుక్తంగా గీతం 3వ వైజాగ్ గ్రాండ్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ 2022ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీ భారత్ చైర్మన్, ఆర్గనైజింగ్ కమిటీ మరియు ప్రెసిడెంట్, గీతం విశ్వవిద్యాలయం వాలెడిక్టరీ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరై సమావేశాన్ని ప్రేరేపించారు. టోర్నమెంట్ డైరెక్టర్ కేవీవి శర్మ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు భీమారావు, సెక్రటరీ ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు ప్రత్యేక ఆహ్వానితుడు బహుమతుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కూడా హాజరై విజేతలందరికీ బహుమతులు అందజేశారు. గీతం 3వ అంతర్జాతీయ గ్రాండ్ మాస్టర్స్ నామ్ చదరంగ పోటీలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఇది 3 కేటగిరీల కింద వర్గీకరించడం జరిగింది. కేటగిరీ అయితే
केवल रेटेड प्लेस की एंट्री इव जी 146 मंदिर रेटेड क्रीडाकार इंदो 13 देश क्रीडाकार वार्ल 16 मंदिर ग्रैंड मास्टर्स 20-25 मंदिर इंटरनेशनल मास्टर्स पीडीए मास्टर्स डब्ल्यूआईएमस कल प्रतिष्ठात्मक अत्यंत देश नेशनल सर्क्यूट्स बागा पेरेंट टूर्नामेंट परिगणिंचबड़ुतुंदी हाई सर्क्यूट्स टूर्नामेंट्स गत दशाब्दं कालंगा इटुवंटि टूर्नामेंट मन आंध्र प्रदेश जरगडं अनेटुवंटिदि लेदु फस्ट टाइम मरि गीतम यूनिवर्सिटी वारी सौजन्यंतो वारिच्चिनटुवंटि इंफ्रास्ट्रक्चर फेसिलिटीस अयितेनेमि कैटगरी ए की मैं दांट्लो भागंगा चिन्नारुल्नि प्रोत्साहिंचि मंची रेटिंग वाळ्ळकि रप्पिंचेटुवंटि उद्देशंतो కొంచెం కష్టసాధ్యమైనటువంటి పనైనప్పటికీ కూడా మన ఆంధ్ర చెస్ అసోసియేషన్ కేటగిరీ బి కేటగిరీ సి కూడా డిజైన్ చేయడం జరిగింది. కేటగిరీ బి ఈరోజు ముగిసే ఇందులో 360 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 4 దేశానికి చెందినటువంటి క్రీడాకారులు అట్లాగే 170 మంది పైచిలకు రేటెడ్ ఇక్కడ జరుగుతున్న టోర్నమెంట్కి అతి తక్కువ వ్యవధిలో 45 రోజుల వ్యవధిలో కేవలం అది మీ అందరి ద్వారానే సాధ్యపడింది. మౌత్ పబ్లిసిటీ ద్వారా సో ద వే ఆర్గనైజ్డ్ అండ్ 45 మంది పైగా ఆర్బిటర్స్ అఫీషియల్స్ దేశ విదేశాలకు చెందినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేశారు. సో వాళ్ళ సర్వీసెస్ అయితే వెలకట్టలేనటువంటి ఒక విశాఖపట్నం లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేని దాని దగ్గర సో అంతర్జాతీయ క్రీడాకారులను తీసుకురావడం అనేటువంటిది చిన్న విషయం కాదు. మా ఆంధ్ర చెస్ అసోసియేషన్ 50 మంది సభ్యులు అన్ని జిల్లాలకు చెందినటువంటి ప్రతినిధులు ముఖ్యంగా విశాఖపట్నం చెందినటువంటి మణికంఠరావు సెక్రటరీ గారు అలాగే మన అనంతపూర్ చెందినటువంటి ఉదయ్ కుమార్ నాయుడు గారు గత 2 మాసాల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా రాత్రింబగళ్ళు చేస్తున్నారు. మా ఆంధ్ర అసోసియేషన్ సెక్రటరీ భీమారావు గారు, వైస్ ప్రెసిడెంట్ తెజరాజు జ్వాలాముఖి గారు, మస్తన్ బాబు అందరూ సభ్యులు పేరు పేరున చక్రవర్తి అనేటువంటి నేషనల్ ఇన్వెస్టర్ ఈ లెఫ్ట్ ఆల్ హిస్ థింగ్స్ అండ్ పర్సనల్ లైఫ్ అండ్ 1.5 మంత్ పాటు దీని మీద వర్క్ చేయడం జరిగింది. అన్లెస్ దేర్ సపోర్ట్ యంగ్స్టర్స్ చాలామంది న్యూ జనరేషన్ వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ దట్ న్యూ జనరేషన్ ఈజ్ టేకింగ్ అప్ ఫర్ ది అసోసియేషన్ లైమ్ లైట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఒక అందరు కలిసికట్టుగా లేకపోతే ఇది సాధ్యపడదు. మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా ఇట్స్ బాటమ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. జిల్లాలోని పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు చెల్లించవలసిన 131.8 కోట్ల పైబడి ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సమ్మర్ అలవెన్స్, మంచినీళ్లు, తట్టగుణపాపం, పారకు డబ్బులు ఇవ్వాలని, పాత పద్ధతిలోనే పనులు కొనసాగించాలని, బుధవారం దేవరపల్లి మండలంలోని ఉపాధి కూలీలు పనులు చేస్తున్న పలు గ్రామాలు తిరిగి వారి సమస్యలు అడిగి తెలుసుకుని పని ప్రదేశంలో కూలీలతో కంచాలు పట్టుకుని నిరసన చేపట్టారు. అనంతరం వెంకన్న మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ప్రకారం పనిచేసిన కూలీలకు 15 రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే పని చేయించిన ప్రభుత్వంపై కేసులు పెట్టుకునే అధికారం కూలీలకు ఉందన్నారు. జిల్లాలోని అచ్యుతాపురం 2.77 కోట్లు, బుచ్చయ్యపేట 0.64 లక్షలు, చీడికాడ 5.15 కోట్లు, చోడవరం 3.51 కోట్లు, దేవరాపల్లి 5.7 కోట్లు, కేకోటపాడు 2.37 కోట్లు, కసింకోట 2.51 కోట్లు, కోటవురట్ల 7.31 కోట్లు, మాడుగుల 6.34 కోట్లు, 0.03 నక్కలపల్లి 4.66 కోట్లు, నరసీపట్నం 17.99 కోట్లు, నాతవరం 12.46, పరవాడ 6.45 కోట్లు, 1.14 కోట్లు, 8.27 కోట్లు, రావికమతం 5.96 కోట్లు, రోలుగుంట 10.35 కోట్లు, ఎస్ రాయవరం 0.05, సబ్బవరం 17.25 కోట్లు, యలమంచిలి 5.47 కోట్లు చెల్లించవలసి ఉండగా మిగిలిన మండలాల్లో కూలీలకు బిల్లులు చెల్లించినట్లు ప్రభుత్వం చెబుతున్నా కూలీలు అకౌంట్స్ లో జమ కాలేదని తెలిపారు. పారకి డబ్బులు ఇవ్వాలి.
అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యాపార కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఈ జిల్లాలోనే 131 కోట్ల 80 లక్షల రూపాయలు బకాయిలంటువంటి ఈ రోజు ప్రభుత్వం దాచిపెట్టింది. కూలీలకి ఎండనక వాననకుంటా కష్టపడతా ఉంటే వాళ్ళు కూలి గిట్టుబాటు అవ్వలేని పరిస్థితి ఈ రోజు ఉంది. 100 రూపాయలు 2150 రూపాయలకు మించి ఎవరికి డబ్బులు రావట్లేదు. కూలీలు 80 రూపాయలకు 100 రూపాయలకు పని చేస్తా ఉన్నారు. వాళ్ళ శ్రమనే ఈ ప్రభుత్వం దోచుకొని తింటా ఉంది. ఈ రాష్ట్రంలో కూలీలు పనిచేస్తే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి మెటీరియల్ ఛార్జీ వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఆ విధంగా మెటీరియల్ ఛార్జీ రాకపోతే రాష్ట్రం అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు. కూలీల శ్రమతోనే కష్టంతోనే రాష్ట్ర అభివృద్ధి అంటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. అనేక సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లు, సీసీ రోడ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు అనేకమైనటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది. వీటిలో కూలీల యొక్క కష్టం ఉందంటువంటిది ప్రభుత్వం అర్థం చేసుకోవాలా. ఇప్పటికే సమ్మరాల వినసినటువంటిది 30 రూపాయలు కట్ చేశారు. మంచినీళ్ళు, గుణపం, తట్టా, పార్క్ డబ్బులు కట్ చేశారు. కూలీలు ఎంత కష్టపడినా కానీ ఈరోజు ధరలు అంటువంటి విపరీతంగా పెరిగిపోయి ధరలు పెరిగిపోవడం వల్ల ఈరోజు ధరలు విపరీతంగా పెరిగి తెచ్చినటువంటి కూలీ ఏ మూలకి సరిపోవట్లేదు. ప్రభుత్వం ఏమో 257 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది, కానీ ఎక్కడ కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. ఇప్పటికే 6 వారాల నుంచి 131 కోట్ల రూపాయలు బకాయిలంటువంటి జిల్లాలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎంతలే బకాయిలు చెల్లించకపోతే ఈ ప్రభుత్వం మీద ఎందుకు కేసులు పెట్టకూడదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఎంతలే 2 వారాలకు ఒకసారి బిల్లులు చెల్లించకపోతే ప్రభుత్వం మీద కేసులు పెట్టవచ్చు అనేటువంటిది ప్రభుత్వం చట్టంలో నిబంధనల్లో రాసిపెట్టుంది. కానీ ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా బిల్లులు సక్రమంగా చెల్లించట్లేదు. ఆ విధంగా కూలీలు తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి ఎంతలే బిల్లులు చెల్లించాలని చెల్లించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కూలీలుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలోని పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు జిల్లాలోని 131 కోట్ల రూపాయలు బకాయిలంటి ఉన్నాయి. 6 వారాల నుంచి 8 వారాల వరకు బిల్లు అంటువంటి సక్రమంగా చేయించట్లేదు. చేసిన పనికి కూడా 80 రూపాయలు 90 రూపాయలు కూలీ ఇచ్చినటువంటి దుస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కూలీలు మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా కష్టపడి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కూలీలు ఉసిరు పెట్టి ఈరోజు ప్రభుత్వం డబ్బులు చెల్లించుకుంటా ఇతర పనులకి మళ్ళిస్తూ ఉంది. కూలీలు చేసినటువంటి డబ్బుల్ని మెటీరియల్ ఛార్జీకి డైవర్ట్ చేసి సచివాలయాలకి, అంగన్వాడీ బిల్డింగ్లకి, హెల్త్ సబ్ సెంటర్లకి, రైతు భరోసా కేంద్రాలకు కేటాయిస్తూ ఉంది. మేమేం కాదనట్లేదు, కానీ కూలీలకి చెల్లించవలసినటువంటి డబ్బుల్ని సక్రమంగా చెల్లించకపోవడం అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కూలీలు ఇప్పటికే సమ్మర్ అలవెన్సినటువంటిది 30 రూపాయలు తీశారు. మంచినీళ్ళ డబ్బులు తీశారు, తట్టా గుణపాం పార డబ్బులు అటువంటివి తీశారు. ఎంత పని చేస్తే అంతే డబ్బులు ఇవ్వండి అని చెప్పేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే కూలీలు ఈ పని మాకు వద్దు బాబు, మేము చేయలేము అని చెప్పేసి కూలీల చేత ఈ పని చెప్పించి మొత్తం చట్టాన్ని ఎత్తియడం కోసం, కూలీల్ని పనులు మాన్పించేయడం కోసం, కూలీలను ఇబ్బంది పెట్టడం కోసం ఈ ప్రభుత్వం చూస్తుంది. ఇది ఈ రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీల వల్ల ఈ రాష్ట్రాలటువంటి అభివృద్ధి అవుతూ ఉన్నాయి. అనేకటువంటి మెటీరియల్ ఛార్జీలకు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు రావడం ద్వారానే ఈ రాష్ట్రాల అభివృద్ధి అంటువంటిది ఈరోజు జరుగుతూ ఉంది. సీసీ రోడ్లు, జగనన్న కాలనీలు, అనేకటువంటి అభివృద్ధి పనులు అటువంటి ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కూలీల కష్టం మీద ఈ రాష్ట్ర అభివృద్ధి అటువంటిది ఉంది అనేటువంటి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి 15 రోజులకి డబ్బులు చెల్లించకపోతే ఈ ప్రభుత్వం మీద కేసు పెట్టుకోవచ్చు అని చెప్పేసి చట్టంలో ఉంది. 15 రోజులకి పనులు అటువంటి చెప్పకపోతే సమరాల వెనసి ఇవ్వాలని ఉంది. అదేవిధంగా కనీసం ఒక టెంట కుట్ట కూడా ఇచ్చినటువంటి దుస్థితి ఈరోజు కనిపించట్లేదు. మెడికల్ కిట్లు ఇచ్చేవారు, పేషిప్లు ఇచ్చేవారు, ఇవన్నీ కూడా పూర్తిగా కట్ చేశారు. కాబట్టి కూలీల్ని ఉసిరి పెట్టినటువంటి ఏ ప్రభుత్వాలు, పాలకులు ఈరోజు గట్టినెక్కినటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ప్రభుత్వం పునఃపరిశీలన చేసుకొని ఇంట్లో ఉపాధి కూలీలు బకాయిలు చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమి శాలి ప్రధాన సెక్యూరిటీ హోంగార్డ్స్ కి నూతన నివాస భవనాన్ని జిల్లా ఎస్పీ గౌతమి శాలి ప్రారంభించారు.
एसपी बंगला को पक्ने सेक्यूरिटी होमगार्ड्स को नूतन निवास भवन प्रारंभोत्सव में जिला एसपी पाल्गोनी प्रत्येक पूजा कार्यक्रम निर्वहिंचारु। अनंतरं भवन यजमानी कुटुंब सभ्युलु जिला एसपी की शील्ड अंदजेसी घनंगा सत्करिंचारु। कार्यक्रम में उम्मलाड़ा माजी सर्पंचलु करी अप्पारावु, करी सूर्यनारायण, भास्कर रावु, ग्राम अभिवृद्धि कमिटी चेयरमैन करी माधवरावु, नागलपल्ली पीएसीएस डायरेक्टर करी नायडू, उम्मलाड़ा पंचायती वार्ड मेंबर्स दाड़ी भाग्य, कांड्रेगुल महालक्ष्मी नायडू, मोल्लेटी वेंकट, आनंदलु पाल्गोन्नारु। మారుతున్న పరిస్థితులను బట్టి ప్రజా సంక్షేమం కోసం ఆయా వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా పెట్టిన పథకాలకు మంగళం పాడి వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు। భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గంటా నూకరాజు మాట్లాడారు। విద్యుత్ బిల్లు 200 యూనిట్ల లోపు వాడిన ఎస్సీ కుటుంబాలకు విద్యుత్ బిల్లును మినహాయిస్తూ గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు। ఈ పథకం ద్వారా పేద ఎస్సీ లబ్ధిదారులు ఎంతో లబ్ధి పొందారని అన్నారు। ఈ విధంగా విద్యుత్ సబ్సిడీ మినహాయింపు భారాన్ని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని జమ చేసుకుంటుందని గంటా నూకరాజు గుర్తు చేశారు। ఇప్పటి వరకు ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లు వస్తే ఎటువంటి ఛార్జీలు ఉండేవి కాదని అన్నారు। ఒక ఇంటికి 2-3 మీటర్లు ఉన్న ఈ పథకం వర్తించేదని ఆ విధంగా నారా చంద్రబాబు నాయుడు రూపకల్పన చేశారని చెప్పారు। అయితే 3 నెలల క్రితం ఒక ఆధార్ కార్డుకు 1 మీటర్ అని చెప్పి కొన్ని మీటర్లకు అధికారులు కోత విధించారని అన్నారు। ఈ రోజు ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సుమారుగా 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే కరెంట్ ఉందో కరెంట్కి ఛార్జీలని పెంచి ప్రజలు నడిపించే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది। దాన్నే కాకుండా ఈరోజు ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళకి కూడా 200 యూనిట్లు కూడా వెనక్కి తీసుకోవడం సిద్ధుగా అనిపించలేదా అని అడుగుతున్నాం। మాటిచ్చి మనవ తిప్పినటువంటి జగన్ మోహన్ రెడ్డి తస్మత్ జాగ్రత్త పొడుగు బలహీన వర్గాలతో పెట్టుకుంటున్నాం భూస్థాపితం అయిపోతాం జగన్ మోహన్ రెడ్డి ఎందుకంటే మీ నాయకులు అందరూ కూడా గడపు గడపకు తిరిగినారు గడప గడపకు కూడా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు మీకు కంటికి కనపడలేదా అని అడుగుతున్నాం। ఎందుకు 200 యూనిట్లు ఈరోజు మాట తప్పి మనవ తిప్పి 200 యూనిట్లు డబ్బులు కట్టమంటున్నావో చెప్పాలి ప్రజల ముందుకు రావాలి ప్రజల్లోకి వచ్చి చెప్పాలి ఎందుకంటే ఈరోజు అన్నప ఛార్జీలు పట్టిస్తున్నాం ప్రజలందరూ కూడా అల్లాడిపోతుంటే అన్నమో రామచంద్ర అనే విధంగా ఈ 2 సంవత్సరాలు కరోనాలో పడిపోయి బాధలు పడుతుంటే మళ్ళీ కరెంటు ఛార్జీల మీద మళ్ళీ అదనపు ఛార్జీలు పెంచడం అనేది ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాలి ప్రజలకు ముందుకు వచ్చి మీరు చెప్పండి ఒకసారి ప్రజల బాధలు నీకు అర్థం ఏసీ రూముల్లో కూర్చుకొని తాడపల్లె గూడులో కూర్చుంటే అవద్దు ప్రజల్లోకి రండి మీకు పెంచిన పన్నులు అన్నీ చూస్తే ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించండి ప్రజలకు కన్నీటి కావాలి నీకు అర్థం కావట్లేదా ఒకసారి ప్రజల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది కంపల్సరీ డిమాండ్ చేస్తున్నా 200 యూనిట్లు ఏదైతే ఈరోజు రద్దు చేస్తే వెనక్కి తీసుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తూ తక్షణమే ఆ జీవోను రద్దు చేయమని కోరుతున్నాం। శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి శ్రీ సత్యసాయి బాబా మందిరంలో విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ ఐ ఆసుపత్రి వారు 170 మందికి ఐ టెస్టులు చేయగా అందులో 97 మందికి ఆపరేషన్ పడుతుందని సూచించారు। వీరిని ఉచితంగా శంకర్ ఫౌండేషన్ వారు ఐ ఆపరేషన్ చేయించడం కోసం ఫ్రీగా ఏర్పాటు చేసిన బస్సులో విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ ఐ ఆసుపత్రికి తరలించారు। కార్యక్రమంలో జిల్లా సత్యసాయి యూత్ అధ్యక్షులు సకల భక్తుల అనాది గుప్త సత్యసాయి సేవా సమితి కన్వీనర్ లాడి వెంకటేశ్వరరావు బోయిన వరం లాడి ప్రసాదరావు మద్ది గుప్త ఆర్ రాము సకల భక్తుల నాగేశ్వరరావు పాల్గొని కంటి సమస్య ఉన్న పేద ప్రజలందరికీ దగ్గరుండి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్కు విశాఖపట్నం వెళ్లే వారికి బస్ ఎక్కించి ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పి ఈ కార్యక్రమం జిల్లాలో ఎవరూ చేయలేనంతగా శ్రమించారు। వీరిని కోటబొమ్మాలి గ్రామ పెద్దలు అభినందించారు। हाँ लाइन में देखिए।
అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ ములియాగూడ బొర్రా జంక్షన్ లో జాతీయ రహదారి డిజైన్ జనావాసాలు లేని చోట మార్చాలనే డిమాండ్ తో అనంతగిరి మండల జెడ్పీటీసీ దీసరి గంగరాజు టోకూరు ఎంపీటీసీ సారా రత్నకుమారి టోకూరు సర్పంచ్ కిల్లో మోసియా వైస్ సర్పంచ్ గెమ్మెల్ల నర్సన్న ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా గ్రామం మధ్యగుండా జాతీయ రహదారి నిర్మించరాదని అధిక సంఖ్యలో పేద రైతులు వ్యాపారులు దుకాణదారులు నిరసన తెలిపారు. దీసరి గంగరాజు మాట్లాడుతూ డిజైనర్ మార్చకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. సర్పంచ్ కిల్లో మోసియా మాట్లాడుతూ ఈ గ్రామం మధ్యగుండా కాకుండా ప్రక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో మళ్లించారని తెలియజేశారు. పంచాయతీ తరపున తీర్మానం కూడా చేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మండల నాయకులు సారా దొన్ను మాట్లాడుతూ డిజైనర్ మార్చి న్యాయం చేయాలని మనవి, లేకపోతే పెద్ద ఉద్యమం చేయక తప్పదని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రవీణ్, స్వామి, గ్రామ పెద్దలు పిట్టల ధర్మ, రమణ, రాజేంద్ర, నరేష్, పద్మ, మంజుల, సుబ్రహ్మణ్యం మొదలగు వారు పాల్గొన్నారు. బార్డర్ సబ్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం, ఆ తర్వాత కలెక్టర్ గారికి తీసుకెళ్తాం, ఆ తర్వాత మన ప్రజాప్రతినిధులుగా ఉన్న మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మన సమస్య వినవించడం జరుగుతుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి ప్లేస్ ఇది. కాబట్టి ఈ ప్లేస్లో మనకు హైవే వస్తే మొత్తం ఉన్నటువంటి షాపులు, జీవనోపాధి సర్వం కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఏదైతే జరుగుతున్న భారీ నష్టం ఉందో ఆ నష్టాన్ని మనం నివారించుకోవాలని మనం ప్రభుత్వ అధికారులకి ప్రజాప్రతినిధులకి వినాయిద్దాం. ఖచ్చితంగా మీరందరూ ఏదైతే ఈరోజు ఎంఆర్ఓ గారికి మనం వినతి పత్రం ఇస్తాం, ఆ రకంగానే బార్డర్ సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి కూడా ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి మీరందరూ కలిసి రావాలని, భూములు పోయిన వాళ్ళు, అలా షాపులు, ఇక్కడ ఇల్లులు పోయిన వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళడం కోసం కలిసి రావాలని కోరుతున్నాం. ఆగనంపూడి తలారివాణిపాలెం గ్రామంలో శ్రీ 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 సిద్ధి వినాయక సీతారామ సహిత సాయిబాబా దేవాలయం విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు తనయుడు సతీష్ బాబు ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు సతీష్ బాబు నిర్వహించారు. అనంతరం ముత్యాల సతీష్ బాబుకి ఆలయ కమిటీ సభ్యులు శాలువతో సత్కరించి స్వామివారి మొమెంటోను ఆయనకి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు ఎంవీఆర్ యువసేన సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు మా నాన్నగారు ఎండిఆర్ గారి తరపు నుంచి, నా తరపు నుంచి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ శ్రీ 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 సిద్ధి వినాయక, శ్రీ సీతారామాంజనేయ, అలాగే శ్రీ సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్ఠ మమ్మల్ని పిలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాంటి ఇంత మంచి రోజున ఇలా వర్షం పడడం అనేది కూడా చాలా మంచిది. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉన్నట్టే, అలాగే ఆ చిల్ల చినుకుల్లాగానే మీ అందరి మీద ఆయురారోగ్యాలు, సుఖ సంపదలు కలిగి చేయాలని గ్రామ ప్రజలందరికీ అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా వెంకటేశ్వర గారు, పై గారు, అజయ్ కుమార్ గారు, సంజయ్ కుమార్ గారు, మా చిరు గ్రామానికి సీతారామాంజనేయ సిద్ధి వినాయక సాయిబాబా ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి వెళ్ళి అవగానించగానే మా చిరు గ్రామానికి మా అవగాహనాన్ని మన్నించి ఇచ్చేసినందుకు మా గ్రామ ప్రజలు, నాతోటి యువకులు అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా చిరు గ్రామానికి
కోనసీమ జిల్లా ముమ్మడివరం నగర పంచాయతీ పరిధి 1వ వార్డు రాజుపాలెం గ్రామ దేవత శ్రీ 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 లంక తల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర పురస్కరించుకుని అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గరగ నృత్యాలు, బాజా భజంత్రీలు, మేళతాళాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రాజుపాలెం గ్రామస్తులు మరియు సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం కే నాయకన్పల్లి ఉదయం 7 గంటలకు గండేపల్లి ఎస్ఐ గణేష్ కుమార్ మరియు వారి సిబ్బందితో కలిసి గండేపల్లి మండలం కే నాయకన్పల్లి గ్రామ శివారులో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న వారిపై రైడ్ చేసి రాయి యేసు, సన్ ఆఫ్ ప్రకాశం, A/32 రామేశంపేట గ్రామం అను అతనిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లీటర్ల నాటుసారాయిని, నాటుసారా తయారీకి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్ను, గ్యాస్ పొయ్యిని సీజ్ చేసి అతని ఆధీనంలో ఉన్న ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో గల సుమారు 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కి పంపించామని తెలియజేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ముమ్మడివరం వారి ఆధ్వర్యంలో తారా డిగ్రీ కళాశాల ముమ్మడివరం నందు రక్తదానంపై అవగాహన సదస్సు మరియు రక్తదాన శిబిరంను ఏర్పాటు చేయడం జరిగింది. పీపుల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కన్నీడి వెంకటేశ్వరరావు అధ్యక్షతన కార్యక్రమమునకు ప్రజాహిత సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు ఎస్ఎన్ మునీశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, సాటి మనిషికి ఆపదలో ప్రతి ఒక్కరూ సాయం అందించాలని అన్నారు. రక్తదానం వల్ల వచ్చిన రక్తాన్ని రక్తదాన నిల్వల కొరకు రెడ్ క్రాస్ కాకినాడ వారికి అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ ఏ అప్పలరాజు, కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ జీవి కె సుమంత్, కళాశాల ప్రిన్సిపల్ జి వెంకట శ్రీనివాసరావు, సభ్యులు రాజు, రామ్జీ మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. ఒక మనిషి జీవితాన్ని అతను మాతం దేవుడు ఎంతైతే మన అతను నిధులు రాశాడో అప్పటి వరకు జీవించేటటువంటి హక్కు కల్పించిన వాడు అవుతారు మీరు ఈ అవేర్నెస్ వల్ల. కాబట్టి ఆ విధంగా మనం ప్రయాణం చేయాలి తప్ప మనం వస్తున్నాము వెళుతున్నాము వస్తున్నాము వెళుతున్నాము చదువుకున్నాము డిగ్రీ అయిపోయింది మన పక్కన ఉన్నటువంటి వాడు
రెండో వేవ్ లో ఎంత మంది మనకి మనకి మన మన కళ్ళ ముందు శాశ్వతం కాదని కదా శాశ్వతమా జీవితం అనేది రేపు ఉంటుందో లేదో తెలియదు ఉంటుందని ఉంది లేదంటే అది లాస్ట్ మీకు లాగా వాడు లాస్ట్ ఆపు వరకు ఉండేటటువంటి లైఫ్. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో మురమల్ల జ్యేష్ఠ పౌర్ణమి మహాపర్వదినం పురస్కరించుకుని మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన, అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెలా పౌర్ణమి తిథికి భక్తుల గోత్రనామాలతో దేవస్థానం తరపున చండీ హోమం నిర్వహిస్తారు. 80 మంది భక్తులు చండీ హోమంలో పాల్గొన్నారు. కార్యనిర్వహణ అధికారి మాచిరాజ్ మాట్లాడుతూ, నిత్య, మాస, వార్షిక పూజలు, ఈ హుండీ డొనేషన్, ఈ విరాళాలు దేవాదాయ శాఖ వెబ్సైట్ అప్ టెంపుల్స్ ఏపీ గవర్నమెంట్ ఇన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఏర్పాట్లు చైర్మన్ పెన్నత్సన వాసురాజు, గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అర్చకులు యనమండ్రా సుబ్బారావు శర్మ, శశి శర్మ, యాగంకర్త ఆకొండి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాను పూర్తిగా సారారహిత జిల్లాగా తీర్చిదిద్దే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ శ్రీ బోను అప్పారావు గారి పర్యవేక్షణలో ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ 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 కె కిషోర్ బాబు ఆధ్వర్యంలో శంఖవరం గ్రామ శివారులో పెద్ద చెరువుగట్టు దగ్గరలో కాలువగట్టు సమీపంలో అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న శంఖవరం గ్రామానికి చెందిన వాసం శెట్టి అప్పారావు, గిడజాం గ్రామంకు చెందిన మామిడి అప్పలరాజు, నర్సీపట్నం సమీపంలోని రత్నంపేటకు చెందిన పాతాల లోకేశ్వరరావు అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 40 లీటర్ల సారా, 960 కేజీల్లో నల్ల బెల్లం, వాటి రవాణాకు ఉపయోగించే టాటా ఏసీ వాహనాన్ని సీజ్ చేసి 800 లీటర్ల బెల్లం బూటను అన్నవరం ఎస్ఐ శోభన్ కుమార్ వారి సిబ్బందితో ధ్వంసం చేయడమైనది. అరెస్ట్ చేసిన నాపై 3 వ్యక్తులను ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ కోర్టు నందు హాజరుపరచడమైనది. వారికి గౌరవ న్యాయస్థానం వారు 14 రోజుల రిమాండ్ విధించడం, అది ఎవరైనా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్రమంగా నాటుసారాయి తయారు చేసినా లేక నాటుసారా తయారీకి కావలసిన ముడి పదార్థాలను కలిగి ఉన్న రవాణా చేసిన వారిపై ఏపీపురం ఏపీ ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడను. 12 ఏళ్ల వయసులోనే 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించడంపై విద్యార్థి పాలూరు టానిషాకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ సంఘం విశాఖ గాజువాక ప్రాంత సభ్యులు ఈ మేరకు విద్యార్థిని ఘనంగా సన్మానించారు. చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తూ ప్రతిభ చూపుతున్న టానిషా 10వ తరగతి ఫలితాల్లో కూడా సత్తా చాటిందని కొనియాడారు. సంఘం ప్రతినిధులు జమ్ము రమణ, గాజువాక అధ్యక్షులు ఎర్లంకి రాజేశ్వర నాయుడు, గుడివాక రాములు నాయుడు, కొమ్ము రమేష్, పెదలంక కాంతారావు, కడుగుల చిన్నారావు, గిరడా ప్రసాద్ స్వామి, విద్యానికేతన్ హైస్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తూర్పు కాపు సంక్షేమ సంఘం మా పిల్లల మీద భరోసా ఉంచిందో అదే భరోసాతో మా పిల్ల భవిష్యత్తులో ఆకాశంలో భవిష్యత్తులో డాక్టర్ కాబోతుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మా బాబు పూజేష్ జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ సంపాదించి భవిష్యత్తులో మన తూర్పు కాపు జాతి సంక్షేమానికి
అదే విధంగా మన జాతికి వాళ్ళు ఉపయోగపడతారని ఆశతో మీరు పర్టిక్యులర్‌గా ఈ తాలూకా శ్రమ ప్రయాసాలకి వచ్చి గాజువాక జోను సరెండరింగ్ ఉన్నటువంటి నాయకులందరూ కూడాను స్వామి విద్యా కేంద్రం స్కూలుకు వచ్చి మా పిల్లలు మరియు మా విద్యార్థులను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మీకందరికీ పేరు ప్రేదన పేరు పేరున మీకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం తరపున ఈరోజు గాజువాక ఏరియా తూర్పుకాపు సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు కుమారి పాలూరు టానిషాని సన్మానం చేయడం జరిగింది। సన్మానం కార్యక్రమంలో 600 మార్కుల గాను 528 మార్కులు తెచ్చుకున్న అతి చిన్న వయసు గల చిన్నారి పాలూరు టానిషాను తూర్పుకాపు సంఘం తరపున సన్మానం జరిగింది। పాలూరు టానిషా మా తూర్పుకాపు జాతి ముట్టుకట్ట అని మేము చెప్పుకోవడానికి గర్వపడుతున్నాము। యావత్ తూర్పుకాపు జాతి గర్వంగా చెప్పుకునేదాకా పాలూరు టానిషా 10th క్లాస్ ఎగ్జామ్స్లో మార్కులు సాధించడం మాకందరికీ చాలా గర్వకారణంగా ఉంది। ఈరోజు నా ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం గాజువాక ఏరియా తరపున మేము ఈరోజు పాలూరి టానిషాకి సన్మానం చేయడం జరిగింది। కావున మన ఆంధ్ర రాష్ట్రంలో అతి చిన్న వయసులో 600 మార్కులు గాను 525 మార్కులు సాధించి మన తూర్పుకాపు జాతి ముద్దుబిడ్డ మనకు ఎంతో గర్వకారణంగా మనం అందరం చెప్పుకునే విధంగా ఈరోజు ఈ మార్కులు సాధించి మనందరినీ గర్వించదగ్గ విషయంగా భావించి ఆ చిన్నారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। కావున అలాగే మన గాజువాక ప్రాంతం విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో హై స్కూల్ రోడ్డు స్వామి నిత్యా విద్యా నికేతన్లో ఈ పాప చదువుతుంది। కావున అలాగే ఈ స్కూల్ మాస్టర్ గారికి స్కూల్ స్టాఫ్కి వారందరికీ మా సంఘం తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం। ఎస్డీసీ ఆఫీసులో ఉక్కు నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయంపై ఉక్కు నిర్వాసితుల నిరుద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కె మహేష్ అధ్యక్షతన పెదగంట్యాడ సిఐటియు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్కు నిర్వాసితులు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తమ సర్వం త్యాగం చేశారు అని, స్టీల్ ప్లాంట్లో 40 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు ఉపాధి రాకపోవడంతో ఆర్ కార్డులను తమ వారసులకు జీవోల ప్రకారం బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే అధికారులు నెల రోజుల్లో బదిలీ చేయాల్సింది పోయి సంవత్సరాలు గడుస్తున్నా బదిలీ చేయకుండా నిర్వాసితులను ఆఫీస్ చుట్టూ తిప్పుతూ నిర్వాసితులను నిరాశకు గురి చేస్తున్నారని, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్ఐ రమణ నేరుగా గాజువాక ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న శ్రీనివాసు అనే బ్రోకర్ల ద్వారా నిర్వాసితుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అన్నారు। డబ్బులు ఇస్తే మీ ఆర్ కార్డు మారుస్తాము, లేకపోతే మార్చేది లేదని కలకండి చెప్తున్నాడని, దీంతో నిర్వాసితులు ఆర్ఐను ప్రశ్నిస్తే నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను, నాకు పోలీసుల్లో ఉన్నతాధికారులు బాగా తెలుసు, వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అక్రమ కేసులు పెడతామని నిర్వాసితులను బెదిరిస్తున్నారని అన్నారు। దీనిపై ఎస్డీసీ గారికి కంప్లైంట్ చేసిన ఆర్ఐకే సపోర్ట్ చేస్తూ ఉండటం దౌర్భాగ్యకరంగా ఉందని వాపోయారు। వెంటనే ఆర్ఐ రమణపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుని నిర్వాసితులకు న్యాయం చేయాలని అన్నారు। లేని పక్షంలో ఎస్డీసీ ఆఫీస్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోవిరి అప్పలరాజు, మాసేను శ్యామ్ సుందర్, వీరారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు। కోవిరి అప్పలరాజు, సిఐటియు స్టీల్ జోన్ ప్రధాన కార్యదర్శిని, నిరవాసితులు ఆర్ కార్డులు బదిలీ విషయంలో తీవ్రమైన జాప్యం ఎస్డిసి ఆఫీసులో జరుగుతూ ఉన్నది। ఈ జాప్యం జరగటం వల్ల వీళ్ళు అత్యవసరాలను ఉపయోగించి అనేక మంది బ్రోకర్లు మధ్య దళారీలు తయారయ్యి వేల లక్షల రూపాయలు వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు ఆర్ కార్డులు మార్చడానికి। ఆర్ కార్డు బదిలీకి దరఖాస్తు పెట్టి నెల గడిచినా, 6 నెలలు గడిచినా, సంవత్సరం గడిచినా, 2 సంవత్సరాలు గడిచినా
సంవత్సరాల తరబడి గడుస్తుందో తప్ప జన్యులుగా ఉండేటువంటి అనేక మంది ఆరకార్డులు బదిలీలు చేయడంలో విపరీతమైనటువంటి జాప్యం జరుగుతూ ఉన్నది. దీనివల్ల ఈరోజు ఎస్డిసి ఆఫీసు ఒక లంచాలు తీసుకునేటువంటి ఆఫీసుగా మారిపోయింది. అనేక మంది డబ్బులను డిమాండ్ చేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికైనా అధికారులు దీన్ని గమనించి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో సకాలంలో దరఖాస్తు చేసుకునేటువంటి వాళ్ళకి ఆరకార్డును మార్చండి. ఇప్పుడు ఆనాడు ఆరకార్డు ఇచ్చేటప్పుడు ఏదైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు వారసులకు బదిలీ చేయాలనేటువంటి చట్టం ఉంది, జీవో ఉందా, జీవో ప్రకారం మీరు వారసులకు బదిలీ చేయమని పెట్టుకున్నప్పుడు నల్ల జాప్యం చేయడం వల్ల జరుగుతూ ఉంది. రెండో వైపు నుంచి వీళ్ళు మరొక లింక్ ఏంటంటే మీ దగ్గర ఏదైతే 12 నోటీసు అప్పుడు ఆరకార్డు ఇచ్చేటప్పుడు ఒక ఇంట్లో 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా అందరికీ కలిపి ఆరకార్డులు ఇవ్వడానికి ఉపయోగించడానికి ఆనాడు 12 నోటీసులు ఇచ్చారు. అప్పుడు ఇచ్చినటువంటి 12 నోటీసులు అప్పుడే పోయాయి. మళ్ళీ ఈరోజు 12 నోటీసులు లింక్ పెట్టి అనేక మందికి ఆరకార్డులు మార్చడంలో జాప్యం చేయడం, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రమణ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రత్యేకంగా ఆర్ఐ కొంచెం డిమాండ్ చేస్తున్నటువంటి డబ్బులు ఇవ్వాలని, ఇంకోటి ఇవ్వాలని, ఇంకోటి ఇవ్వాలని బెదిరింపు కాల్స్కి పాల్పడుతున్నట్టు అనేటు ఈ మధ్య వస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటి మీద అధికారులు వెంటనే చర్య తీసుకోవాలి, ఆయన మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే జన్యునిగా ఉందో వాళ్ళ కార్ కార్డు మార్చడానికి సమయాన్ని వృధా చేయకుండా ఏ నిర్ణీత సమయంలో ఆర్ కార్డు మార్చాలో ఆ సమయానికి తగ్గట్టుగా 4 రోజుల్లో ఆర్ కార్డులు బదిలీ చేయాలి. ఆర్ కార్డులు బదిలీ ఈ గత 2-3 సంవత్సరాలుగా ఆలస్యం నడుస్తూ ఉన్న దీని మీద మీరు వెంటనే కానీ స్పందించి ఆర్ కార్డులు బదిలీ వేగవంతం చేయకపోతే సీఎంసీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, అవసరమైతే మీ ఆఫీసులు ముట్టడిస్తామని చెప్పేసి ఎస్పీసీ కార్యాలయం సిబ్బందికి తెలియజేస్తాం. ఉక్కు నిర్వాసాల నిరుద్యోగుల సంక్షేమ సంఘం సెక్రటరీని ఈరోజు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసి ఉక్కు నిర్వాసులుగా మారారు. ఈ నిర్వాసులందరికీ కూడా నేటికి 40 సంవత్సరాలు దాటినా సరే పూర్తి స్థాయిలో ఉపాధి కలగలేదు. ఆ తరుణంలో వాళ్ళు వయసు అయిపోయిన నిమిత్తం వాళ్ళు తమ వారసులకి ఆర్కార్డ్ బదిలీ కోసం ఎస్టీసీ ఆఫీసులో ఆర్కార్డ్ బదిలీ చేస్తే 4 రోజుల్లో ఆర్కార్డ్ మార్చారు. కానీ ఇప్పుడు ఉండే అధికారులు అది 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా సరే ఆర్కార్డ్ మార్చకుండా పక్కన పెట్టేస్తున్నారు. దానికి ఎవడైతే లంచాలు ఇచ్చి చేయించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆర్కార్డులు మారుస్తున్నారు తప్ప జన్యున్ పర్సన్స్కి అయితే ఆర్కార్డ్ మార్చుకుంటా కాలయాపన చేస్తున్నారు. ఈ తరుణంలోనే కొత్తగా ఇప్పుడు వచ్చిన ఆర్ఐ రమణ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసుకొని ఇప్పుడు ఆర్ఐ కింద ఇక్కడికి వచ్చారు. ఆయన ఆర్కార్డులు మార్చమనేసి ఆయనకు అర్జీలు పెడితే డబ్బులు ఇస్తేనే తప్ప నేను ఆర్కార్డు మార్చను అనేసి అంటున్నారు. దానికి 12 నోటీస్ కూడా ఉండాలి, 12 నోటీస్ లేకపోతే పనిచేయము, నేను చేయలేను, మీరు దిక్కుంచోటి చెప్పుకొని అంటున్నారు. ఒకవేళ మా ఆర్కార్డ్ జన్యున్ ఆర్కార్డు మాకు మార్చాలని అడిగితే నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఏసీపీతో డీసీపీ గారితో పరిచయాలు ఉన్నాయి, ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి స్టేషన్లో పెడతానేసి బెదిరింపులు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో గాజువాక ఎంఆర్ ఆఫీస్లో బ్రోకర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ని అతను అసిస్టెంట్గా పెట్టుకొని ఎవరైతే ఆర్కార్డు బదిలీ పెట్టుకున్నా వాళ్ళకి ఫోన్ చేసి మీ ఆర్కార్డు మారాలంటే ఆర్ఐ గారికి సమ్ డబ్బులు సమర్పించుకోవాలి, లేని పక్షంలో మీ ఆర్కార్డు మారదనేసి అటువంటి బదిలీలు కూడా చేస్తున్నారు. దీని మీద ఎస్టీసీ పద్మనాథ్ గారికి మేము కంప్లైంట్ చేసినా సరే ఆవిడ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆర్ఐ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆయన ఆడుతున్న లంచగుండాటకి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి చర్యల్ని నిర్ణయించుకొని నిర్వాసులు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలి అనేసి ఎస్టీసీ గారిని ఉన్నత అధికారిని కోరుకుంటున్నాం. కరాటీ చాంపియన్ను అభినందించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరాటీ చాంపియన్షిప్ 2022లో 3వ స్థానం కైవసం చేసుకున్న టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలికి చెందిన తామాడ కమల్ కుమార్ కుమారుడు సాయి ఆదిత్యను నిమ్మాడలో తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ప్రశంసాపత్రం ఇచ్చి అభినందించారు. భవిష్యత్తులో సాయి ఆదిత్య మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాపు తెంబూరు పంచాయతీలో శ్రీశ్రీశ్రీ బొంగ పొల్లమ్మ తల్లి గ్రామదేవత ఉత్సవాలు, పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు. ఉపాధి హామీ కూలీలకు 131.8 కోట్లు,
బకాయిలు వెంటనే చెల్లించాలి. వ్యాపార కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్. ఎసి విద్యుత్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం గందరగోళంలో వినియోగదారులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు. అక్రమంగా నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ఐ గణేష్ కుమార్ వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.